చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు నవంబర్ 3 లో 61వ ఐటమ్ గా పిటిషన్ విచారణకు రానుంది. ఇవాళ మధ్యాహ్నం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేయనుంది. క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు లాయర్లు సవాల్ చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సెక్షన్ 482 కింద దాఖలైన పిటిషన్ లో మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది. 17A సెక్షన్ చంద్రబాబుకి వర్తించదని వెల్లడించింది. అటు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 2:15 వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఓవైపు బెయిల్, మరోవైపు కస్టడీ పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతుంటే మరికొన్ని కేసుల్లో వాదనలు పూర్తయ్యి తీర్పులు రిజర్వ్లో ఉన్నాయి.